టమాటా కొన్నారంట, 6,500 మెట్రిక్ టన్లు అరటికాయ కొన్నారంట. ముఖ్యమంత్రి గారు పులివెందుల నుంచి 6,500 మెట్రిక్ టన్ల అరటికాయ తెచ్చి డాక్రా మహిళలో ఇంటింటికి తిరిగి డజన్ అరటికాయలకి 25 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మాకొద్దు ఇవి బాగలేదని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, మార్క్ఫెడ్ ఆదేశాలు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాలు అని చెప్పేసి డాక్రా మహిళలు మరి ఇవాళ పాపం ఆ డాక్రా మహిళలతో పులివెందులు అరటి అక్కడ మీ నాయకులు పంపిస్తా టిక్కు పెట్టిన లారీలో వస్తా ఉన్నాయి. అక్కడ మీ నాయకుల పొలాల్లో ఉంచే అరటికాయనే ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి 6,500 మెట్రిక్ టన్లు అరటికాయ, కృష్ణా జిల్లాలో అరటికాయ లేదా, గుంటూరు జిల్లాలో అరటికాయ లేదా, గోదావరి జిల్లాలో అరటికాయ లేదా, పులివెందుల అరటికాయే మేము తినాలా. ఇటుపోతా ఉన్నాం, ఏం చేస్తా ఉన్నారు, ఇటుపోతా ఉంది పరిపాలన, ఏం జరుగుతూ ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, మార్కెటింగ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, నాగిరెడ్డి ఏం చేస్తున్నాడు, 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి కింద ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి, ఏం కొన్నారో చెప్పండి. మీరు హైకోర్టుకి ఇచ్చిందంటే 460 మెట్రిక్ టన్ల టమాటా ఉద్ధరించాం, 6,500 మెట్రిక్ టన్ల అరటికాయ కొన్నాం. ఇదా మీకు అనకార్యం. రైతులు కష్టాల్లో ఉంటే ఇవాళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో అగ్రికల్చర్ ఉత్పత్తులు లేకపోతే హార్టికల్చర్ ఉత్పత్తుల్లో లేకపోతే ఏకో రంగంలో మీరు ఏమేం చేశారో ఏమేం కొన్నారో హైకోర్టులో చెప్పమని చెప్పేసి ప్రకాశం జిల్లా రైతు ఒక రైతు ఇస్తే సుధాకర్ అనే అడ్వకేట్ హైకోర్టు ధర్మాసనం ముందు ఈ వాస్తవాలు అడిగితే మీరు ఇచ్చిన సమాచారం 460 మెట్రిక్ టన్లు టమాటా, 6,500 మెట్రిక్ టన్లు అరటికాయ. సిగ్గుపడాలి ప్రభుత్వం, అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, ఏంటి నిర్లిప్త 3,000 కోట్ల ధరల స్థిరీకరణనే డబ్బా కబుర్లు చెప్పారు, ఊరూరు మీరు ప్రచారం చేసుకున్నారు, ఏమైపోయినాయి మీ 3,000 కోట్లు? మీరు ధాన్యం కొనుగోలు ఎందుకు చేయట్లా? దగ్గర దగ్గర 75 కిలోల బస్తాకి 10 కిలోలు తరుకు కింద తీసేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో. రాజ్యాంగ హోదాల్లో ఉన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మంత్రి పదవులు ఎగబెడుతున్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 1376 రూపాయలు బస్తాకి, 75 కిలోల బస్తా ధాన్యం రావాలి, ఇవాళ రాయలసీమలో 850-900 కొట్టేస్తున్నారు 4 జిల్లాల్లో. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో దగ్గర దగ్గర 850-900 కొట్టేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలో మేము దెబ్బలాడుతుంటే 900-950, 1376 ఎక్కడ, 900 రూపాయలు ఎక్కడ? బస్తా 75 కిలోలకి 400 రూపాయలు దళారులు, ధాన్యానికి వైరస్ వచ్చిందంట. బుద్ధి జ్ఞానం ఉందండి, అన్నం తిన్నారా గడ్డి తిన్నారా? ధాన్యానికి వైరస్ వస్తుందా? ధాన్యానికి వైరస్ వచ్చిందా? ఆ పనికి మాల వాళ్ళు కొంతమంది దళారులు చెప్తే ఇవాళ కొడాలి నాని బూతుల మంత్రి కొడాలి నాని ఏం చేస్తున్నాడు? ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత లేదా? పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదా? నేను అడుగుతాను ఆ బూతుల మంత్రి కొడాలి నాని, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుని, లేకపోతే మార్కెటింగ్ శాఖ మంత్రిని, లేదా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, 33 లక్షల టన్నుల ధాన్యంలో అనాథ రైతులుగా ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? ఎంత ధాన్యం రైతులు డబ్బులు కట్టాలి? ధాన్యం కొనుగోలు చేయటానికి కారణం ఏంటి? గన్నీ బ్యాగులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 8 లక్షల గన్నీ బ్యాగులు మీరు తీసుకొచ్చారు, కలకత్తాకి ఆర్డర్ పెట్టారా, పక్క రాష్ట్రాలకు ఆర్డర్ పెట్టారా? రాష్ట్రంలో గన్నీ బ్యాగులు ఎన్ని ఉన్నాయి? ఇవాళ గోదావరి జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది, ఇవాళ కృష్ణా జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది, గుంటూరు జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది, నెల్లూరు జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది, కడప కర్నూలు మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఎవరైతే పాపం కష్టపడి ధాన్యం పండించారో వాళ్ళంతా కూడా దళారులు కొట్టుకెళ్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ప్రభుత్వం సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో బత్తాయి రైతు, చీని రైతు దగ్గర దగ్గర 8 లక్షల పెట్టుబడి పెట్టి 9 ఎకరాలు బత్తాయి సాగు చేసే పాపం పులివెందుల్లో రైతు చనిపోయారు. ముఖ్యమంత్రి పరామర్శించారా? హెలికాప్టర్లు లేవా? లేకపోతే కనీసం సానుభూతి తెలిపారా? మీ మంత్రి వెళ్ళి పలకరించాడా? ఏమన్నా ఆ రైతు కుటుంబానికి నష్టపరి
ఎక్స్ప్రెస్ చేయగానే నష్టపరిహారం చెప్పారా? కనీసం ముఖ్యమంత్రి ఒక్క స్టేట్మెంట్, మీరు వాళ్ళ అగ్రికల్చర్ రివ్యూ అన్నారు, ఏ మా చేను రైతు కనపడలేదా? మా పులివెందుల్లో చేను రైతు, బత్తా రైతు కనపడలేదా? పేరు చెప్పాలా ముఖ్యమంత్రి గారు? ఆ రైతు పేరు చెప్పమంటారా? మౌల్ రెడ్డి 59 సంవత్సరాలు 9 ఎకరాలు చీర సాగు చేసి పులివెందుల కడప జిల్లా పులివెందుల చిన్న రంగాపురానికి చెందిన రైతు. అట్లాగే పత్తి రైతు, పొగాకు రైతు. నెల్లూరు జిల్లా వెంజమూరు గుండె మడగం గ్రామం, వెంజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పత్తి రైతు, పొగాకు రైతు, 18 ఎకరాలు కౌలు పొగాకు సాగు చేశారు, 4 ఎకరాలు పత్తి వేశారు. గుండె మడగం గ్రామం, వెంజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పత్తి పొగాకు రైతు ఏ ముఖ్యమంత్రి గారికి కనపట్లేదా? జిల్లా మంత్రులు కనపట్లేదా? బుల్లెట్లు దించుతారా? మాకు నరకం చూపిస్తారా? బూతులు మాట్లాడతారా? బౌద్ధులు దాడులు చేస్తారా? ఏమంటే ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడాలి. ఇవాళ రైతుల్ని, వాళ్ళ కుటుంబాలని పరామర్శించి ఏ రైతు కూడా, ఒక చిన్న రైతు, ఇవాళ పులివెందుల ప్రాంతం కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ఆ మెట్ట ప్రాంతాల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో నీళ్లు ఇచ్చే, ఆ వచ్చిన నీళ్ళనే కడప పులివెందులకు నీళ్లు ఇచ్చారు, రాయలసీమకి నీళ్లు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇవాళ ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పమనండి. శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇవాళ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు వెళ్తాయా? అందరినివా కాలువ ద్వారా మంచినీళ్ళు ఇస్తారా? చెరువులు నింపుతారా? చిత్తూరు జిల్లాకు నీళ్ళు వెళ్తాయా? అనంతపురం జిల్లాకు నీళ్ళు వెళ్తాయా? కర్నూలు జిల్లాకు నీళ్ళు వెళ్తాయా? పోతిరెడ్డిపాడు ద్వారా కడప జిల్లాకు నీళ్ళు వెళ్తాయా? సమాధానం చెప్పమని బుల్లెట్ దింపే మంత్రిని ఇవాళ ఇరిగేషన్ మంత్రిని అడుగుతా ఉన్నా. గోదావరి జిల్లాలో నీళ్లు లేక రబీ పంట ఎండిపోయింది. ఎందుకు ఇరిగేషన్ మంత్రి మాట్లాడడం? ఎందుకు ముఖ్యమంత్రి గారు నోరు తెరవడం? 5 సంవత్సరాల్లో 5 రెండు 10 పంటలు ఇచ్చాం. గోదావరి జిల్లాలో ఒక్క రైతు కూడా మా పంట ఎండిపోయిందని కానీ, మాకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేదని 5 ఏళ్లలో ఏ ఒక్క రైతు కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ, ప్రతిపక్షానికి సంబంధించిన మీ నాయకులు కూడా ఆ రోజు మాట్లాడలేకపోయారు. ఇవాళ గోదావరిలో 3000 టీఎంసీలు వచ్చాయి, కృష్ణానదిలో 2000 టీఎంసీలు పైగా వచ్చాయి. ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఖాళీ చేశారో సమాధానం చెప్పాలని ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇద్దరు రైతులు ఆత్మహత్య కారణాలు ఏంటి? మీరేమి దానికి సమాధానం ఏం చెప్తారు? ఎవరు పరామర్శించారు? ఏ సమాధానం చెప్తారో చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఏదైతే హైకోర్టు ధర్మాసనం, రేపు సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట కష్టాలు, రైతుల కష్టాలు అఫిడవిట్ ద్వారా మళ్ళీ తెలియజేయమని హైకోర్టు ధర్మాసనం కూడా ఈరోజు సూచన చేసింది. కాబట్టి తప్పకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలన్నీ కూడా రేపు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఇవాళ వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, లేకపోతే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కానీ, లేకపోతే రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటే ఇవాళ మామిడి పంట బయట రాష్ట్రాలకు వెళ్తుంది. మళ్ళీ సాగు ఒక్క మండలం మైలవరం చంద్రగూడెంలో 20 కోట్లు మైలవరం నియోజకవర్గంలో నష్టపోయాం. ఇంకా బయట జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఏకవా రైతు ఈ రోజు కూడా చేపల రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఇవాళ ఏకవా రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఏకవా రైతు ఉన్నాడు. 20 మంది ప్రాసెసింగ్ యూనిట్లు, 20 మంది కోటీశ్వరుల్ని ఈ ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. దళారులకి ఏకవా రైతుని, చేప రైతుని అప్పచెప్పేసింది. ఇవాళ టమాటా కావచ్చు, బొప్పాయి కావచ్చు, మరి తమలపాకు కావచ్చు, ఇవాళ లంక గ్రామాలు కృష్ణా గుంటూరు జిల్లాలో మా ఇళ్ళు ముంచాలని ఆ రోజేమో లంక పొలాలన్నీ ముంచేశారు. ఇవాళేమో పంటలన్నీ అరటి కావచ్చు, తమలపాకు కావచ్చు, పసుపు కావచ్చు, మొత్తం రోడ్డు మీద పడేస్తా ఉన్నారు, కాలువల్లో పడేస్తా ఉన్నారు, రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న 8000 క్వింటాలు టన్నులు తీసుకున్నారో లెక్క చెప్పండి. పసుపు ఎన్ని టన్నులు తీసుకున్నారో లెక్క చెప్పండి. పసుపు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ధాన్యం కావచ్చు,
అసలు ఏ పంట అయినా సరే మీకు ధైర్యం ఉంటే రేపు హైకోర్టులో అఫిడవిట్ అయ్యింది, అదే విధంగా మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో నేను వాస్తవాలన్నీ కూడా మీ కళ్ళ కనపడాలని వెళ్ళి చూపించాను. మావిడ రైతు దగ్గరికి వెళ్ళాను, దాని రైతు దగ్గరికి వెళ్ళాను, మల్లె రైతు దగ్గరికి వెళ్ళాను, పసుపు రైతు దగ్గరికి వెళ్ళాను, మొక్కజొన్న రైతు దగ్గరికి వెళ్ళాను, మిర్చి రైతు దగ్గరికి వెళ్ళాను. మీ కళ్ళు తెరవాలి, మీరు నిలెత్తు పోవాలి. తాడేపల్లి రాజప్రసాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, కలవాలి, సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం లేకపోతే కనీసం మీడియా ముందుకు వచ్చారా మీరు మాట్లాడండి. ఈ సమీక్షల పేరుతో కాలక్షేపం చేయొద్దు, ప్రజల జీవితాలు తాడుకోవద్దు. కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక ఇవాళ 5 కోట్ల ప్రజల జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. ఇమీడియట్ గా కళ్ళు తెరవాలి, ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను. సార్ రిపోర్టర్ రవి గారు ఉన్నారండి, మాట్లాడగలరు? రవి గారు అడగండి. సార్ ఇప్పుడు ప్రభుత్వము రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేసుకోవడం చేయటం, ప్రజల్ని ఈ కోవిడ్ విపత్తులు కూడా పట్టించుకోకుండా అమరావతిని షిఫ్ట్ చేయడానికి వైజాగ్కి ఆ పని మీదే ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రెసిడెంట్స్ రూల్ కూడా డిమాండ్ చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే ప్రభుత్వానికి పోగాలు వస్తే వినాశకాలే విపరీత బుద్ధులు. న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి. ఏదైతే కొన్ని కార్యాలయాలు కొన్ని జిల్లాలకు తరలించాలనే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా లెక్క పెట్టకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. విజయసాయి రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి గారు అంతరంగాన్ని రాష్ట్ర ప్రజల ముందుంచారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నానికి మేము తరలిపోతున్నాం, మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. న్యాయస్థానాలంటే కూడా మాకు లెక్కలేదు, గౌరవం లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రాజ్యాంగ ఉల్లంఘిస్తా ఉన్నారు. రాజ్యాంగ విలువలను కూడా పాటించట్ల రాజ్యాంగం మీద గౌరవం లేదు వీళ్ళకి, కోర్టుల మీద గౌరవం లేదు, ఏ వ్యవస్థల మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్నారో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, అట్లాగే ఆరోగ్య కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు, ఇమీడియట్ గా మీరు అధికార యంత్రాంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పంపించండి. విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి ఏ విధంగా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంది, కర్నూలు ఎలా ఇబ్బంది పడతా ఉంది, నెల్లూరు జిల్లా ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారు కూర్చున్న జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఇంటెదురు అపార్ట్మెంట్ లోనే పాజిటివ్ వచ్చిందంటే వీళ్ళ పరీక్షలు ఎలా ఉన్నాయి, వీళ్ళు యంత్రాంగంతో ఎలా పని చేపిస్తున్నారు. ఒకటే చూడండి, రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. ఇదే యంత్రాంగం ముదుగులో పనిచేసింది, ఇదే యంత్రాంగం తీతులి తుఫాన్లో పనిచేసింది, ఇదే యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇచ్చింది, లేకపోతే నిత్యావసర సరుకులు ఇచ్చింది. ఇప్పుడు రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. ఇవాళ రౌతు అసమర్థుడు అవటం వల్ల యంత్రాంగంలో పనిచేసుకోలేకపోతున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి అని ఓటేసిన ప్రజలంతా కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ ఇళ్లలో కూర్చొని బాధపడటం తప్ప ఇవాళ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో 5 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత కాబట్టి క్షేత్రస్థాయిలో తిరిగి వాస్తవాన్ని ధైర్యంగా అక్కడ రవి గారు కూర్చోవచ్చు, ఎల్ఐ గారు ఉండొచ్చు, పొల్లయ్య గారు ఉండొచ్చు, 10 మంది మీడియా మిత్రుల ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, వాస్తవాలు చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇవన్నీ మాట్లాడితే బూతులు మంత్రులు వచ్చి బూతులు మాట్లాడతారు, అంత తప్ప వీళ్ళ చాతయింది ఏమీ లేదు. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ICMR టెస్టులు ఆపమని చెప్పింది, అయినా కూడా 50,000 పైనే టెస్టులు చేస్తున్నారని వస్తుంది, మీరు కూడా చెప్తున్నారు. దీని వెనుక కూడా ఏమన్నా కుట్ర ఉందా ఈ తక్కువ చేసి చూపించడానికి? తాడేపల్లి రాజప్రసాదానికి కేంద్ర మంత్రి మీడియాలో చూశారు ఇప్పుడే ఆ టెస్టులు పక్కన పెట్టమని. నిన్న ICMR వాళ్ళు చెప్పారు లెక్క లేదు, ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తాడు, వీళ్ళు చెప్తా ఉంటారు మేము 5,758 టెస్టులు చేసామని ఘనకార్యంగా చెప్తున్నారు. అంటే ఎవరో ఏం చెప్పినా కూడా
ఈ ప్రభుత్వానికి లెక్క లేదు, ఎవరిని కూడా లెక్క పెట్టే పరిస్థితులు లేరు. ఈ వాస్తవాలన్నీ కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము 41512 కేసులు, 41512 కేసులు టెస్టులు చేశామని చెప్తున్నారు. అదే అడుగుతున్నా, ఏ జిల్లాలో చేశారు, ఎన్ని కిట్ల ద్వారా చేశారు, ఏ విధంగా మిగతా వాటి ద్వారా చేశారు చెప్పమనే నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది అధికారులు వెన్నెముక లేకుండా ముఖ్యమంత్రి గారు తప్పు చేయమంటానో, మంత్రులు తప్పు చేయమంటానో, బాధ్యత రాహిత్యంగా బాధ్యత లేకుండా కొంతమంది అధికారులు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు, మూల్యం చెల్లించుకుంటారు.